టిఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పార్టీ అయితే ఇటీవల టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారింది దీంతో ఆ టైటిల్ ను దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు షురు చేశారు టిఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి తెలంగాణ రైతు సమితి లేదంటే తెలంగాణ రక్షణ సమితి పేరుతో రిజిస్ట్రేషన్ కోసం వేట సాగిస్తున్నారు టిఆర్ఎస్ టైటిల్ దక్కించుకునేందుకు డిమాండ్ పెరిగిపోయింది టిఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పార్టీ అయితే ఇటీవల టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిపోయింది ఈ పార్టీ దీంతో ఆ టైటిల్ ను దక్కించుకునేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు షురు చేశారు టిఆర్ఎస్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి తెలంగాణ రైతు సమితి లేదంటే తెలంగాణ రక్షణ సమితి పేరుతో రిజిస్ట్రేషన్ల కోసం వేట కొనసాగిస్తున్నారు టిఆర్ఎస్ టైటిల్ ని దక్కించుకునేందుకు డిమాండ్ మరింత పెరిగిపోయింది ఇక టిఆర్ఎస్ టైటిల్ ని దక్కించుకునేందుకు ఉన్న పోరు గురించి మొత్తం సమాచారం మా ప్రతినిధి సవీన్ అందిస్తారు సవీన్ అసలు దీని గురించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి తెలంగాణలో అధికార పార్టీగా ఉన్నటువంటి బిఆర్ఎస్ అంతకుముందు టిఆర్ఎస్ పార్టీగా ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణ ఉద్యమ కాలంలో క్రియాశీలక పాత్ర పోషించి అధికారంలోకి వచ్చింది 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ పార్టీగానే ఉంది అయితే ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లోకి వెళ్తాము బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి అనే పార్టీని ఏర్పాటు చేశారు టిఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణలో ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైంది ఏ ఉద్యమం కోసమైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది అయితే వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ కాదని టిఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చుకున్నారంటూ ఆ సమయంలోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అభ్యంతరాన్ని లేవనెత్తాయి ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో టిఆర్ఎస్ అనే సెంటిమెంట్ ను వచ్చే ఎన్నికల్లో వర్కౌట్ చేసుకునేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి అందులో భాగంగానే తెలంగాణ రైతు సమితి టిఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా లేకపోతే తెలంగాణ రక్షణ సమితి లేకపోతే టిఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా పార్టీలు ఇప్పటికే టైటిల్తో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది మరోవైపు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తన గాలాన్ని విరిపిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు రేపు పాలేరు నియోజకవర్గంలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించబోతున్నారు ఇప్పటికే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ కు దూరంగా జరిగిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ లేకపోతే వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం మేరకు వైఎస్ఆర్టీపీలో చేరతారా లేకపోతే నూతనంగా పార్టీ స్థాపిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీలో చేరితే పెద్దగా ప్రయోజనం చేయకూడదు కాబట్టి బీజేపీ మద్దతుతోటి ఒక ప్రాంతీయ పార్టీని స్థాపించి ఖమ్మం జిల్లాలో తన సత్తా చాటారని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి భావిస్తున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ అనే పేరుతోటి ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం తర్వాత ఈ పార్టీ పేర్లు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరు ఏ పేరుతో చేశారు ఎందుకు చేశారు అనేది కొంత మరి కొద్ది రోజుల్లో రాబోయే రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది అయితే ఇప్పటికే టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళ్తున్న తరుణంలో టిఆర్ఎస్ పేరును ఆ టైటిల్ను దక్కించుకొని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కొంతమంది నాయకులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి టిఆర్ఎస్ పేరు వచ్చే విధంగా టైటిల్ను ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది రైట్ థాంక్యూ సవీన్